నమస్కారం అందరికీ స్వాగతం ఈరోజు కథ బంగారు మురుగు రచయిత శ్రీరమణ గారు బామ్మ మనవళ్ళ అనుబంధానికి ఆప్యాయతకి అద్దం పట్టే కథ కథ విన్నాక అందరికీ ఎవరి బామ్మలు వాళ్ళకి గుర్తుకు రాకమానరు తప్పకుండా వినండి విని ఆనందించండి నాకు ఆరేళ్ళప్పుడు మా బామ్మకి అరవై ఏళ్ళు మా అమ్మ నాన్న ఎప్పుడూ పూజలు పునస్కారాలు మళ్ళు దేవుళ్ళు గొడవల్లో ఉండేవారు స్వాములార్లు పీఠాధిపతులు ఎత్తే పళ్ళకి దింపే పళ్ళకి మా ఇల్లు మఠంలా ఉండేది అమ్మ తడిచీర కట్టుకుని పీఠాలని సేవిస్తూ నేను దగ్గరకు వెళితే దూరం దూరం తాకూడదు అనేది బామ్మకి ఈ గొడవలేం పట్టేవి కావు అమ్మ నాన్న చుట్టం పక్కం అన్నీ నాకు బామ్మే మా బామ్మకి కాశీ రామేశ్వరం అన్నీ నేనే ఓ కంచంలో తిని ఓ మంచంలో పడుక్కొనే వాళ్ళం తనకు నస అత్తగారి సాధింపులు వేధింపులు బామ్మ దగ్గర లేవు ఎవరైనా ఈ ముసలమ్మకి భయం భక్తి రెండూ లేవు అంటే దయకంటే పుణ్యం లేదు నిర్దయ కంటే పాపం లేదు చెట్టుకు చెంపేడు నీళ్లు పోయడం పక్షికి గుప్పెడు గింజలు చల్లడం పశువుకి నాలుగు పరకలు వేయడం ఆకున్నవాడికి పట్టెడు మెతుకులు పెట్టడం నాకు తెలిసిందివే అనేది బామ్మకి పుట్టింటి వాళ్ళిచ్చిన భూమి నాలుగైదు ఎకరాలు ఇంకో ఊళ్ళో ఉండేది మా ఊరికి పది కోసుల దూరం ఏటా పంటల కాలంలో కౌలు చెల్లించడానికి రైతులు వచ్చేవాళ్ళు వచ్చి రాగానే వాళ్ళని ఆప్యాయంగా పలకరించేది పుట్టిన ఊరు విశేషాలన్నీ గుక్క తిప్పుకోకుండా అడిగేది వాళ్ళు బదులు చెప్పకుండానే మళ్ళీ ప్రశ్న ప్రశ్న మీద ప్రశ్న వర్షం కురిపించేది రైతులేమో పంట తెగుళ్ళ గురించి అకాల వర్షాల గురించి సాకులు చెప్పి పావులో బేడో చేతిలో పెట్టి వెళ్ళాలనే ఆలోచనతో దిగులు మొహాలు తగిలించుకు వచ్చేవాళ్ళు ఆ మాట ఎత్తడానికి బామ్మ అవకాశం ఇస్తేనా పడి వచ్చారు కాళ్ళు కడు కడుక్కొండర్రా అనేసి వడ్డన ఏర్పాట్లలో పడిపోయేది విస్తరి వేసిన దగ్గర నుంచి పెరుగు అన్నంలోకి వచ్చేదాకా వాళ్ళతో ఊరి వాళ్ళ కబుర్లన్నీ వాగించేది పెరుగు పెరుగన్నం చివరిలో ఏరా అబ్బి ఈ ఏడాది పంటలు ఎలా ఉన్నాయిరా అని అడిగేది వాళ్ళకి పచ్చి వెలక్కాయ గొంతును పడ్డట్టయ్యేది కమ్మటి భోజనం కొసరి కొసరి వడ్డిస్తే తిని పైగా తిన్న విస్తరి ముందు కూర్చుని పంటలు పోయాయని చెప్పడానికి నోరాడక పర్వాలేదమ్మా దేవుడు దయవల్లా అనేవాళ్ళు ఇంకేం చేస్తారు పాపం అనా పైసలతో శిశు అప్పగించి వెళ్ళేవాళ్ళు వెళ్ళేప్పుడు ఇదిగో బుల్లిపంతులు మీ అవ్వ గట్టిపెండమే అని ఎగతాళి చేసి వెళ్ళేవాళ్ళు బడికి వెళ్ళనని మారం చేసినప్పుడల్లా బామ్మ నాకు అండగా ఉండేది పసివ గ్రాహ్యం వస్తే వాడే వెళ్తాడు అయినా ఒకగానొకడు బతకలేకపోతాడా అంటూ నన్ను చంకన వేసుకు బయటకు నడిచేది మా ఇంటి పెరడు దాటగానే పెద్ద బాదం చెట్టు ఉండేది అది మా స్థావరం రోజులో మూడొంతులు అక్కడే మా కాలక్షేపం బాదం చెట్టు పచ్చటి గొడుగు పాతేసినట్టు ఉండేది రాలిన పండు ఆకులు విస్తరి కుట్టుకుని బామ్మ భోజనం చేసేది దాని చుట్టూ చిన్న మట్టి అరుగు ఉండేది దీన్ని కాపరానికి వచ్చేప్పుడు మా పుట్టింటి నుంచి తెచ్చా అప్పుడు జానాభిత్తుడు ఉండేది నువ్వు నమ్మవు పిచ్చిముండకు మూడే ఆకులు పులిబుల్లి ఉండేవి రోజూ ఒకసారైనా ఈ మాట నాకు చెప్పేది నే కాపరానికి వచ్చే ఎన్నేళ్ళు ఈ పిచ్చిమొద్దుకు అన్నేళ్ళు అంటూ మానుని చేత్తో తట్టేది ఆపేక్షగా ఇప్పటికీ బామ్మ చెంబుడు నీళ్లు దానికి పోస్తూనే ఉంటుంది మానుకి రెండు తొర్రలు ఉండేవి పై తొరలో రెండు రామచిలికలు కిలకెళ్లాడుతూ కాపరం చేస్తుండేవి ఇంకో తొరలో బామ్మ నా కోసం చిరుతుళ్ళు దాచేది కొమ్మకి తాళ ఉయ్యాల ఉండేది నీడన ఆవుదోడ కట్టేసి ఉండేది దానికి బామ్మ పచ్చిపరకలు వేస్తూ ఉండేది కాకులు పడేసిన బాదంకాయలు వైనంగా కొట్టి నా చేత బాదం పప్పులు తినిపించేది ఆ బాదం చెట్టు మా ఇద్దరికీ తోడు నీడ ఊరు లేచేసరికి వాకిలంతా తీర్చిదిద్ది ముగ్గులు పెట్టేది బామ్మ రాత్రి నాకు జోలపాడుతూ రేపటి ముగ్గు మనసులో వేసుకునేది ముగ్గులు అయ్యేదాకా నేను బామ్మ వీపు మీద బల్లిలా కరుచుకొని పడుకొని కునుకు తీస్తుండేవాణ్ణి అసలే నడుం వంగిపోయే పైగా ఆ మూట కూడా దేనికి అని మా అమ్మ అంటే వాడు బరువేంటే వాడు వీపుని లేకపోతే ముగ్గు పడదే తల్లి చూపు ఆనదే అమ్మ అనేది బామ్మ సమస్త దేవుళ్ళకి మేలుకొలుపులు పాడుతూ వాకిలి నాలుగు దిక్కుల్ని ముగ్గుతో కలిపేది అప్పుడు మా మండువా లోగిలి నిండుగా కప్పుకు నిలబడ్డ పెద్ద మొత్తవులా ఉండేది పాటలు పాడి దేవుణ్ణి లేపకపోతే వాళ్ళు లేవరా అని అడిగితే పిచ్చి సన్నాసి దేవుళ్ళు నిద్ర దేవుణ్ణి దేవుని నిద్రోతే ఇంకేమైనా ఉంది మేలు కలుపులు కోసమే చక్ర పొంగలి కోసమే అనేది బామ్మ తెల్లారుగా అనే నూనె రాసి నలుగుపెట్టి కాకర పందిరి కింద ముక్కాల పీట మీద కూర్చోపెట్టి వేడి నీళ్ళు పోసేది చిక్కిపోయాడమ్మా పిల్లాడు పొడుగు సాగుతున్నాడో ఏమో అని భామ రోజు నలుగు పెడుతూ దిగులు పడేది ఒంటి మీద చిన్న ఘాటో దెబ్బో పొక్కో కనిపిస్తే అఘాయిత్యం వేదవి ఎక్కడ తగిలించుకున్నావు అని గారాభంగా కేకలేసి తెగ దిగులు పడిపోయేది నాకప్పుడు ఎంతో హాయిగా అనిపించేది నెలకోసారి భజంత్రివాడు వచ్చేవాడు బాదం చెట్టు కింద నేను మా బామ్మ తల పని చేయించుకునేవాళ్ళం ముందు నా వంతు ఒరే జాగ్రత్తగా చేయి పిల్లాడి క్రాఫ్ తెల్లదొర క్రాపింగ్లా ఉండాలి అని హెచ్చరికలు సలహాలు ఇస్తూ ఎదురుగా కూర్చునేది బామ్మ అయినా వాడి పద్ధతిలో వాడు తిరుపతి మెట్లతో డిప్ప కొట్టుడు కొట్టేసేవాడు తన వంతు వచ్చినప్పుడు చేతిని ఉన్న బంగారు మురుగు తీసి నా చేతికి తొడిగేది స్నానం చేశాక కుంకుడు రసంతో ఆ బంగారు మురుక్కి మెరుగు తెప్పించి తన చేతికి వేసుకునేది మెరుస్తున్న చేతిని తృప్తిగా చూసుకునేది బజారు చరిత్రలు తినకూడదని నా మీద గట్టి ఆంక్ష ఉండేది ఆరోగ్యం కంటే కుటుంబ మర్యాద దెబ్బతింటుందని నాకు అవేం తెలిసేవి కావు బెల్లపు జీళ్ళు పీచుమిఠాయి జంతికలు తేగలు కొనుక్కు తినాలని నాలికి పీకేది బామ్మను అడిగితే ఓస్ అంతే కదా పద అని కోరునని కొనిపెట్టేది మరిన్ని బాదం చెట్టు భోషాణంలో దాచిపెట్టేది బామ్మ నా పాలిటి వరాలిచ్చే దేవత మనవడికి అడ్డమైన గడ్డి కొనిపెడుతుందని తెలిసి బామ్మకి డబ్బు దొరకకుండా ఇంట్లో కట్టడి చేశారు దీని మీద ఇంట్లో చాలాసార్లు గొడవలు జరిగాయి బామ్మ మీద నిఘా వేసిన నా చిరుతిళ్ళకు లోటు రాకుండా చూస్తోంది బియ్యం ఒళ్ళో పోసుకొచ్చి జీళ్ళు తేగలు నైవేద్యం పెట్టేది నాకు అది తెలిసిపోయింది బియ్యం డబ్బాకి తాళం పడింది దాంతో నా నోటికి కూడా అత్తగారు కట్టిందని అమ్మ సంతోషించింది ఇంటి దీపానవి చక్రవర్తివి నీకు కరువేంటి నాయనా అని బామ్మ బాధపడింది ఆ రోజు పీచు మిఠాయి వాడు ఊళ్ళోకి వచ్చాడు వాడు రోజూ రాడు సంత రోజు మాత్రమే వస్తాడు మూడు వైపులా రేకు ఓ వైపు సరుకు కనిపించేలా అద్దం ఉన్న డబ్బా విచ్చిన గులాబీలు కుక్కినట్టు డబ్బా నిండా పీచు మిఠాయి పొత్తులు వాడు డబ్బా చప్పుడు చేస్తూ పీచ్ మిఠా అని చిత్రంగా అరుస్తూ వీధిని వెళ్తుంటే నా నోరెంత ఊరిందో బలో ఉన్న నాకు తెలుసు ఇంట్లో ఉన్న మా బామ్మకి తెలుసు పీచ్మిఠా అరుపు దూరం అవుతున్న కొద్దీ నాలో బెంగ అవుతుంది ఆ క్షణంలో బామ్మ బడిగుమ్మల్లో ప్రత్యక్షమైంది పంతులు గారు ప్రభవ విభవాలు చెప్పిస్తున్నారు బామ్మ రాకతో ప్రమోదూత దగ్గర టక్కును వల్లింపు ఆగి తరగతి నిశ్శబ్దం అయింది నరసింహం పంతులు గారంటే గండభేరుండం పిల్లలు పెద్దలు హడిలు చచ్చేవారు ఆయనకి బుర్రమేసాలు కళ్ళద్దాలు గుండు పిలక చేతిలో బెత్తం నాలుగు వైపులా చూడగల మిడుగుడ్లు ఉండేవి మా బామ్మ బడిగుమ్మల్లోకి వస్తూనే ఒరే నరసింహ నా మనవని పంపరా అంది ఆయన నా వైపు చూసి పోరా అనేలోగానే పలకా పుస్తకంతో నిలబడి ఉన్నాను పో అనడం ఏమిటి తొర్రలో రామచిలుకల తుర్రును దాటుకున్నాను అవతల వీధి చివర పీచిమిఠావాడు నా కోసమే నిలబడి ఉన్నాడు అప్పటికే వాడితో బేరసారాలు పూర్తి చేసింది బామ్మ రెండు మిఠాయి పొత్తులు నాలుగు పుంజీలు జీళ్ళు ఇప్పించింది జీళ్లు జేబులో పోసుకొని బామ్మ కొంగుచాటు చేసుకుని మిఠాయిలు రెండూ మింగేశాను ఆ రంగుకి నోరు ఎర్రగా హనుమంతుడి మూతులే అయిపోయింది ఈ మొహంతో ఇంటికెళ్తే ఏమన్నా ఉంది అంటూ కాసేపు బజారు పెత్తనం చేయించి బడిగంట కొట్టాక బావి దగ్గర మూతి కడిగి కొంగుతో తుడిచి ఇంట్లో ప్రవేశపెట్టింది తెల్లారి పొద్దున దేవతార్చనలో ఉండే బుల్లి కంచుగంట కనిపించలేదని అమ్మ కంగారుగా వెతికేస్తోంది ఎక్కడికి పోతుంది ఎలుక ముండ లాక్కెళ్ళు ఉంటాయి అని బామ్మ పట్టి పట్టనట్టు సర్దేస్తూ మాట్లాడుతోంది అయినా ఎలుకలు గంటనే చేసుకుంటాయి బామ్మ అంటే పిల్లికి కడతాయి పెదవాయి అని అరిచి నా నోరు నొక్కి బయటికి లాక్కెళ్ళింది త్వరలో దాచుకున్న నాలుగు పుంజీల జీళ్లు రెండు రోజుల్లో పూర్తయినాయి మళ్ళీ సంత రోజు వచ్చింది ఇంట్లో పెద్ద గాలి దుమారం లేచింది నాన్న అరుపుల ముందు బామ్మ ముద్దాయిలా నిలబడి ఉంది వాకిట్లో మిఠాయి వాడు నిలబడి ఉన్నాడు క్రితం వారం వాడికి బామ్మ కంచుగంట ఇచ్చిందట ఆ లెక్కలో వాడు మనకి నాలుగు మిఠాయిలు ఆరు పుంజీల జీళ్లు ఇంకా బాకీ ఉన్నట్ట అవి ఇచ్చేసి వెళ్దామని సరాసరి వాడు ఇంటికొచ్చాడు అది గొడవ సడీ చప్పుడు చేయదనుకున్న గంట గణగణ బామ్మ గుండెల్లో మోగింది దేవుడి గంటనే పాపభీతి కూడా లేకపోయే అంది అమ్మ నిష్ఠూరంగా అంత పాపభీతి పడాల్సిందేముంది అయినా గంటలో ఉంటాడా దేవుడు పసివాళ్ళ బొజ్జలో ఉంటాడు కానీ బామ్మ సాయకారం తీసింది ఈ మెట్ట వేదాంతాలకేమిండీ ఇట్లాగే వదిలేస్తే అవ్వ మనవడు కలిసి ఆ చేతి మురుగు కూడా కరిగించేసుకు తింటారు అంది అమ్మ నాన్నకి బోధపడాలని నాన్న కలిగించుకు మాట్లాడేలోగా బామ్మ కోపంగా గుణుక్కుంటూ చరచరా వెళ్ళి బాదం చెట్టు కింద కూర్చుంది నేను వెనకే భయం భయంగా వెళ్ళా కొంచెం దూరంగా నిలబడ్డా నువ్వు కాదు కానీ చి నీతో నా చావుకొచ్చిందిరా వచ్చిందిరా ఇన్నేళ్ళు వచ్చే ఆహరికి నా బతుకు దొంగ బతుకైపోయింది ఫో అసలు నా ఛాయలకి రావద్దు మీ అమ్మ నాన్న ఉన్నారుగా వాళ్ళతోనే ఊరేగు నాది అనుకుంటే దుఃఖం కాదు అనుకుంటే సుఖం అంటూ బామ్మ బాఊరుమని ఏడిచింది కంటిధార ఎండిన బాదం ఆకుల మీద టపటపా రాలాయి పిడుగురు రాలుతున్నంత చప్పుడు నా చెవికి దేవుడు ఏడుస్తుంటే ఎంత భయం వేస్తుంది దిక్కులేని వాళ్ళకి ఒక్కసారి బేరమని పెద్దగా ఏడ్చాను బామ్మ తటాలున చేతులు జాపి ఒళ్ళోకి లాక్కుంది అక్కడే చెట్టు కింద ఎండాకుల మీద బామ్మ ముడుచుకు పడుకుంది నేను బామ్మ పక్కనే ఒదిగి దిగురాలుగా కూర్చున్నా బామ్మ గుర్రు పెట్టి నిద్రపోయింది బామ్మ మీద గండచీమలు పాకుతుంటే వాటిని దులిపేస్తూ వెన్ను మీద చెయ్యి వేసి నా పక్కలో కూర్చునే బామలా కూర్చున్నాను కాకి రాల్చిన రెండు బాదం కాయలు గుండు మీద పడితే బామ్మ ఉలిక్కిపడి లేచింది నాకు నవ్వొచ్చింది సంగతి అర్థం కాగానే బామ్మ కూడా ఫక్కుని నవ్వింది ఆ నవ్వు కొండంత ధైర్యమై నన్ను ఆవరించింది రాలిన బాదం కాయల్ని పప్పులు వొలిచే పనిలో పడింది ఒరే మీ అమ్మకి ఈ మురుగు చెరిపించి ఒక జత ఒంటిమిరియం గాజులు చేయించుకోవాలని ఎప్పటినుంచో ఆశ చూసావా అటు తిప్పి ఇటుతిప్పి బోడిగిండుకి బటన్ వేలకి ముడిపెట్టినట్టు ధోరణి నా నగ మీదకి లాగింది బాదం పప్పులు పెడుతూ బామ్మ మాటలు నాకు అర్థం కాకపోయినా అవునవును అన్నాను ఆరిందలాగా ఆమెను పెట్టడానికి దసరా రోజులు వచ్చాయి ఒక పెద్ద పీఠం మంది మార్బలంతో మా ఇంట్లో దిగింది స్వాములారు శిష్యగణం సేవకులు వంటలక్కలు గున్నయనుగు నాలుగు ఆవులు వాటి దూడలు జింకపిల్ల రెండు పల్లకీలు ఇవి కాక బోలెడ సాధన సామాగ్రి నాలుగు గూడుబళ్ళ నిండా దిగాయి ఇల్లంతా ఆక్రమించుకొని సిపాయిల్లాగా వాళ్లే ఎక్కడెక్కడ ఏమేమిటి ఎలా అమర్చుకోవాలో చూసుకుంటున్నారు నేను బామ్మ పరాయి వాళ్ళలా చోద్యం చూస్తున్నాం ఇవాటి నుంచి మన కొంప సర్కస్ డేరా అనుకో అంది బామ్మ వాళ్ళు మాట్లాడే భాష కూడా చిత్రంగా ఉంది మా నాన్నని గృహస్థు అని పిలిచేవాళ్ళు సామాజికలు పూర్ణ దీక్షాపరులు శిష్య పరమాణువులు పాదరేణువులు ఏమిటో నాకు అర్థం కాని మాటలు చాలా వినిపించేవి అంటే ఏమిటని బామ్మని అడిగితే అంతా మనుషులేరా అబ్బి ఉత్తినే అదో ఆడంబరం అన్నది బామ్మ గున్నయనుక్కి రోజు బెల్లం పుట్ట అరటిపళ్ళ గెల అందించేవారు దాని సేవకి ఇద్దరు మావటీలు శ్రీ గారిని మంచి చేసుకొని నన్ను ఒక్కసారైనా ఏనుగెక్కించాలని బామ్మ తంటాలు పడ్డది కానీ వారు సాధ్యపడదన్నారు పల్లకీలపైన ఉండే శాటిన్ వస్త్రం చుట్టేసి పల్లకీలని దేవుడిలో జాగ్రత్త చేశారు పల్లకి ఎక్కించమని హఠం చేస్తే ఆ సన్నాసి పల్లకి మనకెందుకురా నీ పెళ్ళికి దీని జేజమలాట పూసల పళ్ళకి పెట్టించి ఊరు పేట ఊరేగిస్తా అని బామ్మ సముదాయించింది అందరూ నిద్రలు పోయాక సాములారి జింక చర్మం మీద నన్ను కాసేపు పడుకోపెట్టింది బామ్మ భలే మెత్తగానూ తమాషాగానూ ఉంది జింక పిల్లతో ఆడుకోవాలనిపించేది కానీ దాన్ని శత్రువర్గంగా భావించి దూరంగా ఉంచేది మా ఇంట్లో అర్చనలు దీక్షలు హోమాలు ఘోటకంగా సాగుతున్నాయి వచ్చేపోయే భక్తులు బంధువులు అంతా కోలాహలంగా ఉంది స్వామివారు వెండి రేకులు తాపడం చేసిన సింహాసనం మీద కూర్చుని తావళం తిప్పుతూ ఉండేవారు ఎప్పుడూ గంభీరంగా ఉండేవారు ఎప్పుడైనా ఒక చిరునవ్వు ప్రసాదించేవారు భక్తులకి అలౌకిక విషయాల్లోనూ లౌకిక వ్యవహారాల్లో కూడా తలదూర్చేవారు వంటలు పిండి వంటలు కూరలు పులుసులు అన్నీ ఏమేమి ఎట్లా చేయాలో ఆయనే చెప్పేవారు చెప్పడం అనకూడదుట ఆదేశించారు అనాలిట చూడటానికి వచ్చారనకూడదు దర్శనానికి వచ్చారనాలిట ఇవ్వండి స్వామి అని ప్రాధాయపడేవాళ్ళు వాళ్ళకు ప్రాప్తం ఉంటే పాదాలు ఇచ్చేవారు లేనివాళ్ళు పాంకోళ్ళకు మొక్కి వెళ్ళిపోతుండేవారు స్వాములారు భోజనం చేశాక అపచారం భిక్ష స్వీకరించాక వెండి గొలుసుల ఉయ్యాల బల్ల మీద పట్టు మీద వాలి అరమోట్పు కన్నులతో భుక్తాయాసం తీర్చుకునేవారు వింజామరలు విసరడానికి మేమంటే మేమని వంతుల కోసం పోట్లాడుకునేవాళ్ళు భక్తులు జార్జి చక్రవర్తిదే భోగం మళ్ళీ మీ స్వామివారిదే భోగం అనేది శిష్యుల దగ్గర మా బామ్మ వాళ్ళు దానికి ఎంతో గర్వపడేవాళ్ళు సాయంత్రం ఆయన వేదాంత విషయాలు బోధించేవారు అర్థం అయినా కాకపోయినా అంతా శ్రద్ధగా వినేవాళ్ళు అయ్యవారికి సాలువులు అమ్మవారికి పట్టు వస్త్రాలు పళ్ళు రొక్కం కానుకలుగా సమర్పించుకునేవాళ్ళు ఒకరోజు సిల్కులాల్చి నాలుగు వేళ్లకి ఉంగరాలు మెడలో పతకపు గొలుస్తో ఆర్భాటంగా గుర్రబ్బండి దిగాడు ఒక భక్తుడు వస్తూనే స్వామివారి పాదాల మీద వాలాడు స్వామివారు వాత్సల్యంతో వందనం స్వీకరించారు జోడించిన ఉంగరాల చేతుల్ని తమ చేతుల్లోకి తీసుకుని ఎట్లా ఉందిరా వ్యాపారం అని అడిగారు అంతా తమ దయ అన్నాడా భక్తుడు రాహు ఇల్లు మారుతున్నాడు ఇక నీకు తిరుగులేదురా పట్టిందంతా బంగారమే అన్నారు స్వామి భక్తుడి చేతులు వదిలిపెడుతూ భక్తుడి నడిమి వేలున్న ఎర్రపురాయి ఉంగరం స్వామి చేతిలోకి వచ్చింది పక్కనే ఉన్న శిష్యుడి దోసిట్లో వేసి అమ్మవారికి ముక్కెర చేయించండి అని చిరునవ్వుతో ఆదేశించారు ఆ భక్తుడికి వేలు ఊడినంత బాధ కలిగింది పెదాలు తడారిపోయినాయి బిక్కచచ్చి తమ చిత్తం అన్నాడు ఎప్పటికో తీరుకొని కాదు తల్లి ఆజ్ఞ అన్నారు స్వామి గంభీరంగా మనోవాక్కాయ కర్మల మీద స్వామివారు ప్రసంగం కొనసాగించారు భామ నవ్వాపుకోలేక సభలో ఉంచి జారుకుంది శిష్యుడు ఎదురైతే మీ దేవుడికి పట్టిందంతా బంగారమే అని ఎగతాళి చేసింది లోగడ విడిది చేసినప్పుడు ఆయన చూపు భామ బంగారు మురుగు మీద పడిందట తల్లి చిట్టి కాసుల పేరు కావాలని గోల చేస్తోంది నువ్వు చెయ్యి విదిలిస్తే తల్లి కోరిక తీరుస్తా అన్నారట స్వామి బామతో అయ్యో ఆ తల్లికి నేను ఇచ్చేపాటిదాన్న సాక్షాత్తు మహాలక్ష్మి ఆమెకేం తక్కువ స్వామి అని భక్తి భక్తిభావంతో సవినయంగా సమాధానం చెప్పిందిట ఒరేవ్ హనుమంతుడి ముందాకు ఇప్పుగొంతులు ఇచ్చేదాన్నైతే ఆనాడు గాంధీగారు గుమ్మంలోకి వచ్చి స్వరాజ్యం కోసం జోలు రోజే ఇద్దును మహామహా ఆయనకే ఇవ్వలేదు ఈ సర్కస్ కంపెనీకి ఇస్తానా అంది బామ్మ అది తీర్థప్రసాదాల సమయం భక్తులంతా కాళ్ళకి మొక్కి తీర్థం పుచ్చుకుని మళ్ళీ మొక్కి వెళ్తున్నారు నేను వెళ్ళి చేయిజాప స్వాములారు ఉగ్రంగా గుడ్లు గురిమి పో అవతలకి అని కసిరారు చొక్కా తొడుక్కొని మొక్కడం తీర్థాలు తీసుకోవడం మహాపచారంట ఇంకేముంది కొంపలు మునిగిపోయినట్టు అందరూ హాహాకారాలు చేయడం మొదలెట్టారు ఆ సందట్లో నా లాగు చొక్కా విప్పేసి ఒంటి మీద నూలుపోగు లేకుండా ఆయన ముందు నిలబెట్టారు అయినా ఆయన కటాక్షించలేదు నన్ను బయటికి పంపేయమని తీర్థపు శంకుతో సైగ చేశారు తెలియక జరిగిన అపచారానికి మన్నింపు కోరాలని అమ్మ వెళ్ళి ఆయన ముందు నిలబడితే మరీ రెచ్చిపోయి ఇవాళ అమృతం ఎవరికీ ప్రాప్తం లేదు అపచారానికి ప్రాయశ్చిత్తం అన్నారు కఠినంగా శంఖు కింద పెట్టేసి తావళం అందుకొని ధ్యానంలోకి వెళ్ళిపోయారు భక్తులు శిష్యులు అంతా నన్ను దోషిని చూసినట్టు చూస్తున్నారు ఇదంతా చూస్తున్న మా నాన్నలో సహనం చచ్చిపోయింది నన్ను బయటికి బరబరాలు అక్కెళ్ళి పూనకం వచ్చిన మనిషిలా చావగొట్టారు ఒంటి మీద ఆచ్ఛాదన కూడా లేదేమో ఒళ్ళంతా వాతలు తేలాయి గొక్క పెట్టి పరిగెత్తాను బామ్మ పరుగు పరుగును ఎదురొచ్చి రెండు చేతులా నన్ను ఎత్తుకుని గుండెలకు పొదుముకుంది భయం బాధ ఉక్రోషం ఒంటరితనం ఇవన్నీ ఆవరించిన నాకు మా బామ్మ వెయ్యి చేతులు నా కోసం జాపిన అమ్మవారిలా కనిపించింది గబగబా బాదం చెట్టు కిందకి తీసుకెళ్ళింది వాతలు చూసింది వలవలా ఏడ్చింది ఒళ్ళంతా నిమిరింది పై కొంగు కప్పింది ఆ బడుద్దాయికి నిన్ను కొట్టేందుకు చేతులు ఎలా వచ్చాయిరా దూరవాస పుటగా వాడును అంటూ నాన్నని తిట్టింది నా ఏడుపు ఎక్కేళ్ల స్థాయికి తగ్గింది బామ్మ మాత్రం బుసలు కొడుతోంది ఇంతలో స్వామిలారి ఆంతరంగిక శిష్యుడు మడిధోతలారేయడానికి పెరడు వైపు వచ్చాడు దీక్షితులు ఇట్రా అని గద్దెంపుగా పిలిచింది ఆ పిలుపుకి ఆయన ఉలిక్కి పడ్డాడు ఆ సంబోధన ఆ దాటి దీక్షితులు గారంటే స్వాములారి తర్వాత స్వాములారంతటి వాడు పెద్ద ఆయన అలవాట్లు ఇష్టాయిష్టాలు వేళావేళలు కళాకళలు అన్నీ తెలిసినవాడు స్వామివారికి జలుబు చేస్తే దీక్షితుల గారికి తుమ్ములు వస్తాయి అలాంటిది వారి సంబంధం దీక్షితులు సంకోచిస్తూనే నాలుగు అడుగులు బామ్మ వైపు వేశాడు ఏం స్వామిలారయ్యా బోడిస్వాములారు పసివెధవకి ఎలా వాతలు తేలాయో చూడు పైన చొక్కా ఉంటేనే అంట్ల వ్యధి అయిపోయాడా అభం శుభం తెలియని పసిబిడ్డ ఆ మాటకొస్తే దేహశుద్ధి లేని పొండాకూరలు చాలా మంది ఉన్నారు మీ గుంపులో చేతనైతే వాళ్ళ చర్మాలు ఒలిపించి తీర్థాలు పోయమను ఊరికే బృహదారణ్యాలు భగవద్గీతలో వెల్లిస్తే లాభం లేదు మానికితో జొన్నలు కొలిస్తే బలం వస్తుందా దంచాలి వండాలి తినాలి హరాయించుకోవాలి అప్పుడు వస్తుంది బలం అవునా మీ పీఠాయికి చెప్పు నాకేం భయం లేదు వాడి బోడిసాపం నన్నేం చేయదు బొసలకొట్టే బామ్మ మాటలకి దీక్షితులు బుర్ర తిరిగిపోయింది పిలక తణువుకుంటూ పిల్ల జారుకున్నాడు అయినా ఆగలేదు ధిక్కారము సైతునా అని వేమూరు గగైల గుడ్లు వీడు పిచిక మీద బ్రహ్మాస్త్రం అని ఒక పక్క నుంచి ఎకరాలు హరించిపోతున్నా తెలియడం లేదు అరిసెల్ని అప్పాలని వదలలేనివాడు అరిషట్ వర్గాలనే వదులుతాడు స్వాములారిని మా నాన్నని కలగలుపుగా దీక్షితులు వెళ్ళిన అరగంట దాకా బామ్మ తిడుతూనే ఉంది రాత్రి అమ్మ నన్ను గట్టిగా కరుచుకుని కంటి నిండా ఏడిచింది నూనె రాసింది నాన్న రోజంతా అన్నం తినలేదు ముందే ఉండాలి నిగ్రహం ఉపోషం ఉంటే పిల్లాడ వాతలు పోతాయా అంత తామసం కూడదు అని బామ్మ మందలించింది తలదించుకున్నారు కానీ నాన్న మారు మాట్లాడలేదు స్వాములారి మీద కాదు యావత్తు పీఠం మీద బామ్మ కత్తి కట్టింది పాకశాలలో వంటవాడి మీద దాష్టికం చేసి నాలుగు చిట్టిగారులు కొంగులో వేసుకొచ్చి వేడివేడిగా నా చేత తినిపించింది దీక్షితుల్ని పనిమాలా పిలిచి ఇదిగో మహానివేదన కాకుండానే చిట్టిగారులు పిల్లాడికి పెట్ట చెప్పుకో దిక్కున్న చోట మొక్కకు చెంబుడు నీళ్లు పోయడం పక్షికి గుప్పుడు గింజలు జల్లడం పశువుకి నాలుగు పరకలు వేయడం కొన్నవాడికి పట్టడి అన్నం పెట్టడం ఇదే నాకు తెలిసిన బ్రహ్మసూత్రం సవాలు చేసింది బామ్మ పాపం దీక్షితులకి బామ్మ అంటే సింహస్వప్నం అయింది ఎప్పుడు పిలిపిస్తుందో తెలీదు ఏం తిడుతుందో తెలీదు రెండో రోజు సాయంత్రం వేదాంత సభలో నన్ను పిలిచి ఒళ్ళో కూర్చోపెట్టుకున్నాడు స్వామివారు జామ పండు ఇచ్చి మొత్తం తినాలిరా అని తినిపించారు నాకు పులి మీద కూర్చున్నట్టుంది రుద్రాక్షలు గుచ్చుకుంటున్నాయి అయినా ఎటూ కదలటానికి లేదు తర్వాత మరి కాస్త ముద్దు చేసి వారి పాంకోళ్లు తొడిగించి నడవమన్నారు నేను టక చప్పుడు చేస్తూ సభలో తప్పటడుగులు వేస్తుంటే ఏమమ్మో నీ మనవడు బాలకృష్ణుడు అన్నారు స్వామిలారు పెద్దగా నవ్వుతూ శిష్యులంతా ఆమోదిస్తున్నట్టు ముఖాలు వికసింపచేశారు అంతా తమరి ఆత్సర్యం పసివాడు అదృష్టం అంది బామ్మ ఈ సంఘటన తర్వాత దీక్షితులు సుఖంగా ఊపిరి పీల్చుకున్నాడు ఆ పీఠం మరో చోటికి తరలింది బామ్మ మేలుకొలుపులు పాడుతూనే ఉంది ముగ్గులు వేస్తూనే ఉంది కానీ నా చిన్నతనం బామ్మ వీపు మీంచి జారిపోయింది నా కంచం నాదే నా మంచం నాదే హై స్కూల్ చదువులో పడ్డాను ఇప్పటికే ఆలస్యం అయిపోయిందని నాకు వడకపోగు వెయ్యాలని నిర్ణయించారు వారం ముందుగానే సందడి ప్రారంభమైంది గురు పరంపరతో పాటు బంధువులతో ఇల్లు నిండింది మా అత్తయ్య మావయ్య వాళ్ళ అమ్మాయి కళ్యాణి వచ్చారు కళ్యాణికి పదేళ్ళుంటాయి ప్రతి ఇంట్లోలాగే మేనత్త కూతురు కాబట్టి నీ పెళ్ళం వచ్చింది రోయ్ అని పాత సరసం ఆడారందరూ అత్తయ్య వస్తువునే బామ్మను చూసి ఏమిటే అమ్మ అంతగా చిక్కిపోయావు అని బాధ నటించింది నేను చిక్కేదాన్ని కాదులేవే ఎవరికి నువ్వు బాధపడకు అంది వ్యంగ్యంగా బామ్మ చూడు ఆ చేతులు పుల్లల్లాగా అయిపోయాయి బావిలో చేద వేసినప్పుడు ఆ మురుగు జారి నూతిలో పడుతుందేమో చూసుకో సలహాగా అత్తయ్య అంటే నువ్వు వెయ్యి చెప్పు లక్ష చెప్పు చచ్చినా నా చేతి మురుగు నీకు ఇవ్వను తెగేసినట్టు అన్నది బామ్మ అత్తయ్య కస్సును లేచింది ఆ మాటకి అంటే నీ ముష్టి మురుగు కోసం పడి ముష్టిది కాదది బంగారుది సువి అంటే రోకలిపోటని తెలుసులేవే అంది బామ్మ ఒక్కగానొక్క ఆడపిల్లని కన్న కూతురిని దయాపేక్షలు లేవు మీ పెట్టుపోతలకు మేము ఎప్పుడైనా ఏడ్చామా అని గద్గత స్వరంతో అత్తయ్య విజృంభించింది తల్లి కూతుళ్ళ వాదులాట విని అమ్మ లోపల లోపల ఆనందపడ్డది మాట మాట మరీ పెరగకుండా నాన్న సర్దుబాటు చేశారు నా చెవిలో నాన్న బ్రహ్మోపదేశం చేశారు మెడలో పోగు చెవులకి బంగారు పోగులు నాకు కొత్త అలంకారాలయ్యాయి బాదం చెట్టు పండుటాకులు రాలుస్తూ కొత్త ఆకులు తొడుగుతోంది త్వరలో పాత చిలుకలు ఎగిరిపోయి కొత్త చిలుకలు వచ్చి వాళ్తున్నాయి బామ్మకి అరణంగా ఇచ్చిన ఆవుదూడకి ఐదో కారు దూడ పుట్టింది కంటిచూపు తగ్గినా బాగా చేయి తిరిగిన బామ్మ ముగ్గులు గడి తప్పకుండా వేస్తూనే ఉంది పీఠాధిపతులు తాకిడీ తగ్గింది నాటి క్షేత్రాలు తరిగిపోయాయి మామిడి తోట గృహస్థు పేరు మీద లేదు ఇప్పుడు దేవుడికి గోడలు తప్ప పైపెంకులు లేవు ఒంట్లో ఓపిక తగ్గినా బామ్మ మాట చురుకు తగ్గలేదు మా ఉయ్యాల వెండి గొలుసుల్ని గున్నయనుగు మింగేసింది అని చాలా సరసంగా చెప్పి నవ్వేది అమ్మకి అకాల వార్ధక్యం వచ్చింది తడిచీర శిక్ష తప్పింది నాన్న నిర్లిప్తంగా ఉంటున్నారు అప్పటి వైభవం లేదు అట్లాగని దరిద్రమూ లేదు నాకు తెలిసిన వైభవం బామ్మ బాదం చెట్టు అవి ఇప్పుడూ ఉన్నాయి నాది అనుకుంటే దుఃఖం కాదు అనుకుంటే సుఖం బామ్మ చెప్పిన బ్రహ్మసూత్రం నిజమే అనిపించింది నా ఎఫ్ఏ పూర్తయింది బందర్లో సర్కారు ఉద్యోగం వచ్చింది అయినవి కానివి పెళ్లి సంబంధాలు రావడం మొదలైంది మేనత్త కూతురు కళ్యాణి ప్రస్తావన వచ్చింది కానీ బామ్మ ససేమిరా వద్దంది ఆ పిల్ల పేరుకి కళ్యాణే ఉత్త నత్తగవ్వ దాని తల్లి గొడుసుదయం దాంతో నువ్వు సుఖపడలేవు పరాయ సంబంధమే చేసుకుందాం అని బామ్మ స్పష్టంగా చెప్పింది అత్తయ్య వాళ్ళు కూడా నా కాళ్ళు కడిగి పిల్లనివ్వడానికి బంధం నిలిచిపోవాలని ఏమాత్రం ఆరాటపడలేదు వాళ్ళకి ఒక్కతే పిల్ల కావలసినంత ఉన్నవాళ్ళు మాకిప్పుడు ఇనాములు లేవు నేను బారిస్టర్ని కాదు చూసిన రెండు మూడు సంబంధాల్లో చిన్నప్పుడు చదువు చెప్పిన నరసింహం పంతులు గారి ద్వారా వచ్చిన సంబంధం నచ్చింది బామ్మకి మరీ నచ్చింది తాంబూలాల దాకా వచ్చాక నాలుగు కాసులు బంగారం దగ్గర తేడా వచ్చింది అటూ ఇటూ నరసింహం గారు మాటలు నడిపారు కానీ చివరికది చిలికి చిలికి గాలివాన్ అయింది పెద్దవాళ్ల మధ్య సొమ్ము కంటే పంతాలు అడ్డొచ్చాయి పిల్ల పొందిగ్గా ఉందిరా పచ్చగా దొరసాన్లా ఉంది కళ్ళు కజ్జికాయల్లో ఉన్నాయి నాలుగు కాసులు బంగారం ఒక ముద్దుకి చెల్లు అంటూ బామ్మ తెగ ఊరించడం మొదలుపెట్టింది లోపల పంతం పెట్టుకుని పైకి మాత్రం వాడిష్టం అని నాలుగు చివరి మాట అంటున్నారు అమ్మ నాన్న నేను ఎటూ తేల్చుకోలేని స్థితిలో పడ్డాను బాదం చెట్టు కింద ఒంటరిగా కూర్చోపెట్టి బామ్మ హితోపదేశం మొదలుపెట్టింది పిల్ల పేరు గాయత్రి అయితే రోజు పదిసార్లు పిలిచినా చాలు పుణ్యం పురుషార్థం పది మందిలో పుట్టి పెరిగిన పిల్ల అయితే కష్టసుఖాలు తెలుస్తాయి అరటి తోటకూర ఆవు పెట్టి కమ్మగా వండుతుందిట పెద్ద పెద్ద ముగ్గులు వేస్తుందిట అయితే ఒరే కూరనాసి దూటకూరకి ముగ్గులకి బోలుడోర్పు ఓపిక కావాలరా పనితనము ఉండాలి పిల్లకి రుక్మిణీ కళ్యాణం కంటతా వచ్చుట టీకా తాత్పర్యంతో సహా అయితే అయితేనా ఇష్టమైన వాడి కోసం ఏదైనా చేసే జానతనం ఉందని నువ్వు ఇట్టాగే మేనమేషాలు లెక్కేస్తూ కూర్చుంటే చివరికి ఆ పిల్ల నేను లేవదేసుకుపోతుంది సరేనా అంది నాకు రోషన్ తెప్పించాలని అయినా నేనేమీ చల్లించలేదు మర్నాడు ప్రయాణం రోజు వెళ్ళబోతూ నాన్న ముందు మౌనంగా నిలబడి మాట్లాడడానికి తట్టపటాయిస్తూ ఉంటే ఆయనే అందుకొని నీ ఇష్టం రా నేనేం నిధి నిక్షేపాలు ఇచ్చానని నీ మీద పెత్తనం జలాయిస్తాను నువ్వు అన్ని విధాలా స్వతంత్రుడివి నీకు ఇష్టమైతే మాదే ఉంది వచ్చి పీటల మీద కూర్చుంటాం అన్నారు విషయం తేలిపోయింది రకరకాల ఆలోచనలతో రాత్రంతా నిద్రపట్టలేదు బామ్మ ఒక రాత్రివేళ చీకట్లో తడుముకుంటూ నా గదిలోకి వచ్చింది నా మంచం మీద కూర్చుంది మెల్లగా లేపాలని తడుముతుంది లేచే ఉన్నాలే చెప్పు అన్నాను నువ్వు నిద్రపోవని తెలిసే వచ్చా చూడబ్బాయ్ మీ నాన్నకి ఆవేశం ఎక్కువ ఆలోచన తక్కువ మీ అమ్మకి మొగుడు చెప్పింది వేదం ఈ కోపతాపాలు నాలుగు రోజులుంటాయి ఆనకపోతాయి మిగిలేది లాంటి పిల్ల అంచేత నిష్కర్షక గాయత్రినే చేసుకుంటానని తేల్చి మరీ వెళ్ళు నేనేమీ చెప్పకుండా అటు తిరిగి పడుకున్నాను ఒరే అధిక మాసాలతో ఎనభై దాటేసా నీ పెళ్ళి చూడాలని ప్రాణం ఒగ్గపట్టు కూర్చున్నా ఆ పిల్ల గోరింటాకుతో పారాణి పెట్టుకుంటే నీ కాళ్ళు పండాలి నువ్వు ఆకు ఒక్క వేసుకుంటే అమ్మడ నోరు పండాలి అది ఇది అయినాక మీ కడుపు పండాలి నేను మళ్ళీ మీ ఇంటికి రావద్దు బామ్మ గొంతు జీరపోయింది కన్నీటి చుక్క నా గుండె మీద వెచ్చగా రాలింది ఉద్యోగం ఊరు చేరగానే గాయత్రి సంబంధమే ఖాయం చేయమని నాన్నకి మూడు ముక్కలు ఉత్తరం రాశా పోస్ట్ చేయకుండానే ముహూర్తం నిశ్చయమైంది ఉన్న పళంగా పదిహేను రోజులు సెలవు పెట్టి రమ్మని టెలిగ్రామ్ వచ్చింది ఇంట్లో అడుగు పెడుతుండగానే ఎదురొచ్చి దిగివచ్చారు రోయ్ నీలా తల్లుండి వదులుకుంటారా ఏదో కాస్త బెట్టు చేశారు పాపం వాళ్ళది పెద్ద కుటుంబం నాలుగు కాసులు ఒక ముద్దికి చెల్లురా అంటే నువ్వు విన్నావు కాదు చివరికి మన నరసింహం సానుకూలం చేశాడు అని తెగ సంబరపడిపోతూ చెప్పింది నాన్న అమ్మ దిగిరాకుండా మాట నెగ్గించుకున్నందుకు విజయ గర్వంతో ఉన్నారు ఎవరిని నొప్పించకుండా కోరిన పిల్ల దొరికినందుకు థ్యాంక్ గాడ్ అనుకున్నాను మా దొరవారి ఊతపదం కలతలు కలహాలు లేకుండా పెళ్ళి అయిపోయింది ఒళ్ళంతా కళ్ళు చేసుకుని బామ్మ మా పెళ్ళి చూసి ఆనందించింది ఒరే ఎప్పుడో నీ చిన్నప్పుడు స్వామిలారి పల్లకి ఎక్కించమని హఠం చేసే జ్ఞాపకం ఉంది ఇహ ఊరేగు బతుకంతా సుఖంగా అందరి కళ్ళు మీ మీదే ఉండేటట్టు ఊరేగండి అని బామ మా జంటని దీవించింది అక్కర తీరింది మర్నాడు నా మనవడు నచ్చాడా పిల్లా అని బామ కొంటిగా అడిగితే అవును కాదు అనకుండా మీ మనవడు నాకు ఇప్పుడు మూడు వందల అరవై కాసులు బాకీ ఎట్లా తీరుస్తారో ఏమో అందట ూతి పెట్టి పెళ్ళికూతురు ఆ మాటకి ఎదిరిపడి హాసిపిడుగా అని బామ్మ గాయత్రిని ముద్దు పెట్టుకుంది బందర్లో కాపురం పెట్టాం బామ్మ మాటలో చెప్పాలంటే ముగ్గులోకి దిగాం గది కొత్త కాపురం బామ్మ దీవెనలా పూసల పల్లకీలో ఊరేగుతున్నట్టుంది ఆవిడ కాళ్ళ గోరింటాకు అతడి కాళ్ళకి ఎట్లా పండుతుందో అనుభవం అయింది నేను తాంబూలం నవిలితే గాయత్రి నోరు ఎందుకు ఎరుపెక్కునో ఎరుకైంది బామ్మని బందరు వచ్చి నా దగ్గర ఉండమన్నాను నా ఊరు నా నెల ఇక్కడే మట్టై అయిపోవాలరా మీ అమ్మ దొడ్డ ఇల్లాలు నాకేం తక్కువ జరగదులే అంది దర్జాగా బామ్మ చివరి క్షణాల్లో చూడ్డానికి వెళ్ళాం మాట స్పష్టత లేదు కొత్త కాపురం బాగుందా అని అడిగింది ఇద్దరం తలూపా కాపురం కత్తిపీట కొత్తల్లో కంటే కొంచెం పదును పడ్డాకే బాగుంటాయిరా అంది మాట పెల్చుకుని మేము నవ్వితే బామ్మ పెదివి కదిలింది ముఖం వెలిగింది మా ఇద్దరు చేతులు చేతిలోకి తీసుకొని ఒక మొక్కకి చెంబుడు నీళ్లు గింజలు అన్నం పెట్టా ఆ ఫలం నాకు దక్కింది నా బతుకు హాయిగా వెళ్ళిపోయింది నేను ఇప్పుడు కాసేపో బామ్మ మాటలకి నాకు దుఃఖం పొరులుకొచ్చింది నిన్ను వదిలి ఎక్కడికి పోతానరా వెర్రి నాగన్నా అలా వెళ్ళి కాసేపు పెత్తనం చేసి మళ్ళీ నీ ఇంటికే వస్తాగా అంటూ ధైర్యం చెప్పి బామ వెళ్ళిపోయింది భరించలేనంత నాలో నిండుకుంది అమ్మ నాన్న చుట్టం పక్కం దయా దేవుడు అన్నీ అంతా అందరూ ఒక్కసారి వదిలి వెళ్ళిపోయినట్టయింది వెళ్ళి పిచ్చిగా బాదం చెట్టు చుట్టూ తిరిగాను డెబ్బై ఏళ్ల ముద్దుకి బామ్మ పోయిందని తెలియదు రేపటి నుంచి చెంబుడు నీళ్ళు ఎవరు పోస్తారు పై త్వరలో కిలకిల్లాడే చిలకలకి తెలియదు బామ్మ పోయిందని రేపటి నుంచి గుప్పడు గింజలు ఎవరు జల్లుతారు చిన్నప్పుడు మేము చిరుతిళ్ళు దాచుకున్న త్వరలో చేయి పెట్టి వెతికాను దాని నిండా బాదం కాయలు దాచి ఉన్నాయి రేపటి నుంచి రాలిన బాదంకాయలు ఎవరు ఏరతారు బాదం చెట్టును చుట్టుకున్న బామ్మ జ్ఞాపకాలు ఎన్నేళ్ళైనా మర్చిపోలేను ఆ చెట్టు నీడలో నా చిన్నతనం చెక్కు చెదరకుండా ఉంది కర్మకాండ ముగిసింది బామ్ మారో ప్రాణంగా చూసుకున్న బంగారు మురుగు తోకానికి పెడితే అది గిల్టునగ అని తేలింది అమ్మ నాన్న అత్తయ్య అంతా మొమోహాలు చూసుకున్నారు మనవడికి మంచి పెళ్ళం రావాలని బంగారు మురుగు కరిగించిందని వాళ్ళకి తెలియదు పెళ్ళి పెద్దగా కథ నడిపిన నరసింహపంతులు గారు చెప్పేదాకా నాకు తెలియదు బామ్మ మా ఇంటికి వస్తుంది అన్నమాట ప్రకారం ఆవిడ బంగారు మురుగు ఆవిడకే గాయత్రి సాక్షిగా ఇది బంగారు మురుగు కథ ఎలా ఉంది ఎన్ని పీఠాలు సేవించినా ఎన్ని పూజలు చేసి నోవులను వచ్చినా తెలియదు కానీ ఒక్క ఈ బామ్మగారి ఫిలాసఫీ మనం వంట పట్టించుకుంటే చాలు జీవితం హాయిగా గడిచిపోతుంది కదా ఏమంటారు సరే వచ్చేసారి మరో మంచి కథలో కలుద్దాం సెలవు